हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్? నేనైతే ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఇది వ్లాగ్ వీడియో. మా వరి పొలంలో వడ్లు చల్లుతున్నాను. వరి నాటు కోసం ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ వడ్లు చల్లటం. వరి నాటు కోసం ఒక నెల రోజుల ముందు మనం ఈ వడ్లు చల్లుకోవడం జరుగుతుంది. నెల రోజుల తర్వాత వరి మొక్కలు వస్తాయి. వాటిని మనం పొలాన్ని దున్నుకొని చదును చేసుకొని దమ్ము చేసుకొని దాంట్లో విత్తుకోవడం జరుగుతుంది. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి తన పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోని మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏం డబ్బులు ఏం ఖర్చు అవ్వవు, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. ఇది మనం 30 రోజుల ముందు అంటే జూలైలో మనం జూలై మంత్ స్టార్టింగ్లో జూలై మంత్ చెరువు కానీ మా చేలో బావి ఉంది. ఆ బావి నీళ్ళతోనే మేము సమ్ము చేయడం జరుగుతుంది. బావిలో వాటర్ది మోటార్ ఉంది, కరెంట్ మోటార్. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతులు కష్టంలో ఆనందాన్ని తీసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అది ఒక కష్టంలోనే చాలా ఆనందం కష్టం. రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రోజు పరిశీలిస్తున్నారు కదా. అది ఇప్పుడు 30 డేస్ తర్వాత మీకు ఎలా ఉందో ఒకసారి చూడండి. అది పాడబాడమాన అక్కని పాడబాడమాన అక్కని లాగింది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. నారు తీసి కట్టలు కట్టుకొని మనం దాన్ని కొట్టడం జరుగుతుంది. 30 డేస్ బిఫోర్ అనమాట, బిఫోర్ మీకు ఇలా కొట్టు చెల్లింది. 30 డేస్ తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది మీకు. ఎంతో కష్టపడితే కానీ మనకి మన తిండి తిండి గింజలు రావట్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి రైతు కోసమైనా నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైతు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది. నీరు లేకపోయినా ఇబ్బంది, నీరు ఎక్కువ వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినా ఇబ్బంది. ఎంతో కష్టపడి కానీ పండిస్తే మనం ఈరోజు ఒకసారి కానీ మంత్రులు కానీ ఈరోజు 3 కోట్లు లభిస్తున్నారంటే రైతు యొక్క కష్టమే ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మ్యాజిక్, అన్బాక్సింగ్, ఎంటర్టైన్మెంట్, చాలా అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రిప్షన్ పెరగడానికి హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా కావాలనుకుంటే, మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి వీడియో చూస్తాను. నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను రైతుల గురించి సపరేట్గా. రైతన్న సేవ అని, రైతన్న సేవ అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను. అది కొంచెం టైం పడుతుంది, దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ, పథకాలు, ఏదైనా లోన్స్, బ్యాంక్ లోన్స్ గురించి కానీ,
రైతు వరికి సంబంధించిన ఏ వరికి ఎలాంటి పిండి వేయాలి లేకపోతే ఎలాంటి రోగానికి ఎలాంటి మందు కూడా మాక్సిమం అప్డేట్ చేస్తాను రైతుల కోసం క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా రైతులకు ఉపయోగపడే వీడియోలు ప్రతిదీ నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను చేనుకు వచ్చే చీడపీడల గురించి ఇంటికి సంబంధించిన మందుల గురించి కూడా నేను ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ చూడండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను అది కూడా త్వరలో తీసుకొస్తాను ఛానల్ రైతు నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి నేను ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఛానల్లో నాకు తెలిసి మా తమ్ముడు ఒకసారి చూడండి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వాడు కూడా ఊళ్ళో ఉండడం జరిగింది వరి నాటు విత్తడం అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దున్నుకొని వరిని నాటు వేయటానికి ముందే మనం భూమిని దున్నుకొని గుల్లగుల్లగా చేసిన తర్వాత మళ్ళీ నీరు పెట్టి మళ్ళీ దమ్ము చేసుకోవడం జరుగుతుంది ఈ దమ్ములోనే మనం ఆ 30 రోజుల నారని దీంట్లో విత్తుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అసలు వరి చేను ఎట్లా ఉంటుంది ఎట్లా వడ్లో గురించి పూర్తి వీడియో నేను చేస్తాను ఈ వీడియో నీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు గురించైనా నాకు ఒకసారి ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.